పద్వేలు నియోజకవర్గాన్ని 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. బద్వేలులో జరిగిన సీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బద్వేలుకు ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేయాలని ఆయన కోరారు. బద్వేలు నియోజకవర్గం పూర్తి వ్యవసాయ ఆధారితమైన నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో బ్రహ్మం సాగర్ ను ఎప్పుడైతే మనందరి ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మం సాగర్ ను పూర్తి చేసి ఆ ప్రాజెక్టును మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో పూర్తి చేసిన తర్వాత క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా 12-13 టీఎంసీల నీళ్లు రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత వరకు కూడా బ్రహ్మం సాగర్ లో పెట్టే కార్యక్రమం చేశారు. తద్వారా బద్వేలు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా రైతును సాగునీరు ఇచ్చి ఆయన బలోపేతం చేశారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత దాదాపు 2009 నుంచి 2019 వరకు ఏనాడైనా ఏ ప్రభుత్వమైనా కనీసం 4-5 టీఎంసీలైనా బ్రహ్మం సాగర్ లో పెట్టిందా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఏ ఒక్క సంవత్సరం కూడా ఏ ప్రభుత్వం కూడా 2009 నుంచి 19 వరకు బ్రహ్మం సాగర్ లో నీళ్లు నింపిన పరిస్థితి లేదనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, తీవ్రమైన దుర్భర పరిస్థితులు బద్వేలు నియోజకవర్గంలోని రైతాంగం ఆ 10 సంవత్సరాలు కూడా ఎదుర్కొన్నారు. మరి 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే బ్రహ్మం సాగర్ కు మల్ల మంచి రోజులు వచ్చాయి, బద్వేలు రైతాంగానికి మల్ల మంచి రోజులు వచ్చాయి. బ్రహ్మం సాగర్ ను పూర్తి స్థాయిలో 2019 నుంచి 2 దఫాలుగా ఈ 2 సంవత్సరాలు కూడా నింపడం జరిగింది. నింపడమే కాకుండా నియోజకవర్గంలోని లెఫ్ట్ రైట్ కెనాల్స్ ద్వారా అన్ని మండలాలకు కూడా నీళ్ళు అందించడం కూడా జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు సంవత్సరం క్రితమే మరి కుందు నుంచి బ్రహ్మం సాగర్ ను మరింత బలోపేతం చేయాలా, ఏ సంవత్సరం ఎప్పుడు కరువు పరిస్థితులు వచ్చినా కూడా బద్వేలు రైతాంగం ఇబ్బంది పడకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి కుందు నుంచి బ్రహ్మం సాగర్ ఎత్తిపోతల పథకాన్ని 600 కోట్ల రూపాయలతో 7 ఏళ్ల క్రితం మంజూరు చేశారు, శంకుస్థాపన చేశారు. ఆ పనులు కూడా మొదలయ్యాయి. ఖచ్చితంగా 1.5 సంవత్సరంలో ఆ పనులు పూర్తయితే బ్రహ్మం సాగర్ కు ప్రతి ఏడాది ఖచ్చితంగా ఎటువంటి కరువు పరిస్థితులున్నా కూడా బ్రహ్మం సాగర్ లో ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా 14-15 టీఎంసీలు నీరు నింపగలిగే పరిస్థితి వస్తుంది. ఇదొక్కటే కాదు, ఇంకో పని కూడా చేశారు. మనం ఎన్నో ఏళ్లుగా వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్ కు నీళ్లు నింపమని అనేక సార్లు మనం అడిగాం. 0 నుంచి 18 కిలోమీటర్ వరకు కాలువ పరిస్థితి బాగాలేదు, మరమ్మతులు చేయించండి అని చెప్పి అనేక దఫాలుగా గడిచిన ప్రభుత్వాలను మనం మనవి చేశాం. ఎవ్వరు కూడా మన గోడు పట్టించుకోలేదు. చెవుటోడు చెవిలో శంఖం ఊదినట్టు అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉన్నది. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగోడులో 0 నుంచి 18 కిలోమీటర్ వరకు 300 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ పనులు పూర్తయితే 5000 క్యూసెక్లు వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్ కి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. బై గ్రావిటీనే మనకు ఇక్కడికి రియలైజేషన్ 2500 క్యూసెక్లు ఉండే పరిస్థితి మనకు ఉంటుంది బ్రహ్మం సాగర్ కు. ఈ రకంగా అన్ని రకాలుగా బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ ను పటిష్టపరిచే కార్యక్రమము, స్టెబిలైజ్ చేసే కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. తద్వారా 7 మండలాల్లోని రైతాంగానికి కూడా ఎటువంటి కరువు పరిస్థితులు వచ్చినా కూడా అండగా నిలబడే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి ఇంతే కాకుండా ఇవాళ అన్ని మండలాలకు కలసపాడు కావచ్చు, కాశీనాయన కావచ్చు, గోపవరం మండలం కావచ్చు, బద్వేలు మండలం కావచ్చు, బద్వేలు చెరువు కావచ్చు, వీటన్నింటినీ బ్రహ్మం సాగర్ నుంచి బలోపేతం చేసే దిశగా అనేక ప్రాజెక్టులు ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం దాదాపు 130 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీని మరి సుందరమైన మరి టౌన్ గా మార్చిపోతా ఉన్నారు. మరి రాబోయే 2 సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తయితే 500 కోట్ల రూపాయలతో వెచ్చించిన ఈ పనులు పూర్తయితే బద్వేలు మున్సిపాలిటీ ఒక ఆదర్శ మున్సిపాలిటీగా ఈ నియోజకవర్గంలో రైతులకు ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చే విధంగా తయారవుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నియోజకవర్గం తరఫున ఇందాక ఎమ్మెల్సీ గారు అనేక మనవులు ముఖ్యమంత్రి గారికి చేశారు. అందులో భాగంగా మరొక్కసారి మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. బద్వేలు నుంచి
ముఖ్యంగా కలసిపాడు కాశీనాయన మండలాల నుంచి రాజంపేట ఆర్డీఓ ఆఫీసుకు పోయి రావాలంటే పోను రాను కలిపి 250 కిలోమీటర్లు పడతా ఉన్న పరిస్థితి ఇవాళ ఉంది. ఆ పరిస్థితి పోవాలంటే, శాశ్వతంగా పరిష్కారం కావాలంటే బద్వేల్లోనే ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని మనవి చేసుకుంటున్నా మీ అందరి తరఫున. మరి ఇన్ని మేళ్లు చేస్తున్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర తండ్రికి తగ్గ తనయునిగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన జగనన్నకు మీ అందరి ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.